This video is brought to you by AKSIAS. So, నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది మార్స్ ఆర్బిటర్ మిషన్ కి సంబంధించి మంగళ్యాన్ లాంచ్డ్ బై ఇస్రో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద మార్స్ ఆర్బిటర్ మిషన్ మామ్ అని అంటారు సెకండ్ వన్ ఇట్ మేడ్ ఇండియా ద సెకండ్ కంట్రీ ఆల్రెడీ మీకు చెప్పాను ఇట్ వాజ్ ద ఫోర్త్ కంట్రీ టు హ్యావ్ లాంచ్డ్ దిస్ ఒకటి యుఎస్ఏ నాసా రెండు రష్యా మూడు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి థర్డ్ది కూడా కరెక్టే సి 113 ఓకేనా అయితే ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ టు మేక్ దిస్ ఫీట్ ఇన్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళంతా రెండోసారి మూడోసారి చేశారు మనం ఫస్ట్ అటెంప్ట్లోనే ర్యాంక్ వచ్చేసింది అనమాట సో ఇన్ దట్ కేస్ ద ఆన్సర్ ఈజ్ సి 113 సో ఈరోజు మనం చూడబోయేది మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే భారతదేశ గగనతలానికి సంబంధించి ఆధునీకరణ గురించి మాట్లాడుతున్నాం డెఫినెట్గా ఒక దేశం యొక్క భద్రత అనేటటువంటిది ఆ దేశం యొక్క స్వేచ్ఛకు కానీ సౌభ్రాతృత్వానికి కానీ లేదా ఆ దేశం యొక్క సోవరెనిటీకి కానీ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులకు కానీ చాలా ముఖ్యమైనటువంటి అంశం భద్రతకి ఏదైనా ముప్పు కనుక వాటిల్లితే ఏ దేశము కూడా నిలిచి ఉండేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ కంటెక్స్ట్లో కనుక మీరు చూస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి మనకి ఆర్మీ మూడు రకాలుగా ఉంటుంది జనరల్గా మనకి మన డిఫెన్స్ రక్షణాత్మక రంగం అనేటటువంటిది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి గగనతలం ఎయిర్ ఫోర్స్ రెండు ఆర్మీ మూడు నావీ నౌకాదళం సో మన ఈ గగనతల రంగానికి సంబంధించి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఈ మధ్యకాలంలో కూడా రఫేల్ ఫైటర్ జెట్ అని చెప్పి మనం చాలా కొన్నాం ఏదో 36 ఫైటర్ జెట్స్లో ఎన్నో కొన్నారు సుకోయి విమానాలు కొన్నాం మిగ్ విమానాలు కొన్నాం కెమో 225 హెలికాప్టర్స్ 226 హెలికాప్టర్స్ కొన్నాం రకరకాలు కొన్నాం మనం అయితే అందులోనే భాగంగా ఈ మధ్యకాలంలో C-295 MW అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ వచ్చింది జనరల్గా మనకి ఎయిర్ క్రాఫ్ట్ అంటే ప్రతిదీ యుద్ధ విమానాలే ఉండవు కొన్ని బరువులను మోసుకెళ్లేటటువంటి కార్గో విమానాలు కూడా ఉంటాయి దానికి సంబంధించిందే ఈ C-295 MW అనేది ఇప్పటివరకు కూడా మనం బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి 6 టన్నులను మోసుకెళ్ళగల కొన్ని విమానాలు మన దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా వాటిలో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త విమానాలను తీసుకోవాలి కాబట్టి 56 విమానాలను స్పెయిన్ దేశం నుంచి మనం కొనడానికి 2021లోనే డీల్ సెట్ అయింది మళ్ళీ అది న్యూస్లో వచ్చింది కాబట్టి అందులో భాగంగా న్యూస్లో ఎందుకు వచ్చింది C-295 MW ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటి దాని తాలూకా హైలైట్స్ దాని తాలూకా సిగ్నిఫికెన్స్ వీటితో పాటుగా కోర్ కాన్సెప్ట్లోకి వెళ్తే ఏ ఫ్యాక్టర్స్ మన గగనతలానికి సంబంధించి అదే మన రక్షణాత్మక రంగంలో ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మోడర్నైజేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఈ ఆధునికీకరణకు సంబంధించి కారకాలు ఏమి ఉన్నాయి ఇప్పటి వరకు ఎంత ప్రోగ్రెస్ జరిగింది ఇందులో ఉన్నటువంటి సవాళ్ళు అలాగే క్వశ్చన్ ఆఫ్ ద డే సో న్యూస్లో ఎందుకుంది మీకు ఆల్రెడీ చెప్పాను ఈ C-295 MW అనేటటువంటిది చాలా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ ఇది దాదాపుగా 24 మీటర్ల లెంగ్త్ ఉంటుంది 8 మీటర్ల హైట్ ఉంటుంది 57 ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 9,250 కిలోల పేలోడ్ని తీసుకెళ్ళగలదు అది సో డెఫినెట్గా ఇట్స్ ఏ కార్గో ఫ్లైట్ బాగా బలంగా ఉంటుందన్నమాట సుమూలాగా సో ఇది న్యూ జనరేషన్ వెర్సటైల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది లాంగెస్ట్ క్యాబిన్ ఉంటుంది పారాట్రూపర్స్ అంటే ఆకాశంలోంచి దూకుతూ ఉంటారు పారాషూట్లు వేసుకొని ఈ పారాట్రూపర్స్ని దించడానికి కూడా వెనక వైపు క్యాబిన్ తెరుచుకుంటుంది అనమాట అది దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఇది మనం స్పెయిన్ దేశం నుంచి కొంటున్నాం యాక్చువల్గా సో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ 56 C-295 MW ఎయిర్ క్రాఫ్ట్స్ని కొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అందులో భాగంగా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో దీన్ని కొంటున్నారు ఇది ఎయిర్ బస్ అనేటటువంటి ఒక సంస్థ ఉంది ఎయిర్ బస్ డిఫెన్స్ మన దేశంలో ఉన్నటువంటి TASL అని టాటా ఎయిర్ యూనో సర్వీసెస్కి సంబంధించి టాటా వాళ్ళది ఒక ఎయిర్లైన్స్ కంపెనీ ఉంది ఈ కంపెనీతో జట కొట్టి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఈ 56 విమానాలను మనం కొనుగోలు చేస్తున్నాం 16 విమానాలు ఏమో స్పెయిన్ నుంచి డైరెక్ట్గా వస్తాయి మిగతా ఈ 56లో మిగతా 40 విమానాలు ఇండియాలోనే అసెంబుల్ చేస్తారు సో దానివల్ల ఏమవుతుంది ఆ టెక్నాలజీ మనకు వస్తుంది రానున్న కాలంలో మనం కూడా ఇలాగే మన సొంత విమానాలను కనిపెట్టడానికి కావాల్సినటువంటి సాంకేతికత కూడా మనకు దొరుకుతుంది సో అది ఇందులో ఇచ్చినటువంటి థింగ్ అదే మీరు కనుక చూస్తే దీని కెపాసిటీ ఎంత అంటే 5 నుంచి 10 టన్నుల యూనో కార్గోని మోసగలగలదు దీని తాలూకా ఫీచర్స్ ఏంటంటే బ్యాక్ సైడ్ డోర్ తెరుచుకుంటుంది అలాగే పారాట్రూపర్స్ని దించవచ్చు దాంతోపాటు ఇండిజినస్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ అంటే మన దేశంలో తయారైనటువంటి ఎలక్ట్రానిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అటాచ్ చేయొచ్చు
అలాగే ఇట్ విల్ రీప్లేస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏజింగ్ ఫ్లీట్ ఎవరో 748 ప్లేన్స్ అని బ్రిటిష్ వాళ్ళ కాలంలో కొన్నాం మనం అది, అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కొన్నాం. అవి అయిపోయినాయి, ఇప్పుడు ఏజ్ అయిపోయింది వాటిది. సో ఆ స్థానంలో ఈ C-295W ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కాదు ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంటున్నాం, కార్గో ఎయిర్ క్రాఫ్ట్స్. దీని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటని చూస్తే, ముందుగా ప్రైవేట్ సెక్టార్ యొక్క పార్టిసిపేషన్ అనేటటువంటిది ఉంటుంది. మన దేశంలో ఎంతసేపు కూడా DRDO లేదా ఇంకా ఇతరత్ర సంస్థల నుంచి మనం ఎన్ని అద్భుతమైనటువంటి కొత్త కొత్త డిఫెన్స్ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రైవేట్ సెక్టార్ యొక్క పాత్ర అనేటటువంటిది ఎప్పుడు చాలా క్రూషియల్ రోల్ అనేటటువంటిది ప్లే చేస్తూ ఉంటుంది. సో ప్రైవేట్ సెక్టర్ ఖచ్చితంగా తన యొక్క నిబద్ధతకు అలాగే ఎఫిషియన్సీకి మారు పేరు. అలాగే మన దేశంలో పేరు మోసినటువంటి ప్రైవేట్ సెక్టార్లలో ముఖ్యంగా టాటా అనేటటువంటిది ముందు వరుసలో ఉంటుంది. అందులోనే భాగంగా TACL అనేటటువంటి కంపెనీతో మనం ఈ ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్లో చేస్తున్నాం. దీనివల్ల త్వరలో మనం డిఫెన్స్ను కూడా ప్రైవేటైజ్ చేయాలని అనుకుంటున్నాం, కాబట్టి అందులో భాగంగా మనం ఇది ఆత్మనిర్భర్ భారత్, అంటే మనం సొంతంగా ఇండిజినస్ టెక్నాలజీస్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఇది మనకి హెల్ప్ అవుతుంది. అలాగే ఇది బూస్ట్ MSMEs, అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకి ఇది ఊతాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇందులో తయారు చేసేటటువంటి కొన్ని కొన్ని పార్ట్లు వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి. అలాగే ఇంపోర్ట్ డిపెండెన్స్, మన తాలూకా దిగుమతులు అనేటటువంటివి తగ్గుతాయి. ఇప్పుడు చూడండి, రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది 48,000 కోట్లు 50,000 కోట్లు పెట్టుకున్నాం, అదే మన దేశంలో తయారు చేసుకుంటే ఓ పావులా తగ్గుతుందిగా. సో మనమే సొంతంగా తయారు చేసుకునేటటువంటి క్యాపబిలిటీస్ రావాలి. అలాగే దీనివల్ల ఏమవుతుంది, మనకి మన దేశంలో ఉన్నటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఎయిరోనాటికల్స్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు కానీ ఇంకా ఇతరత్ర వ్యక్తులకు కానీ ఎంప్లాయ్మెంట్ దొరికేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మన తాలూకా అవస్థాపన సౌకర్యాలు కూడా కాస్త బలపడతాయి. అలాగే ఆఫ్సెట్ ఆబ్లిగేషన్స్, అంటే ఇప్పుడు మనం ఏ కంపెనీతో అయినా ఒక ఒప్పందం కుదుర్చుకుంటే వాళ్ళు భారతదేశం నుంచి కొన్ని సరుకులు కొనుక్కొని వెళ్ళాలన్నమాట. అంటే ఇప్పుడు స్పెయిన్ నుంచి మనం ఈ CA-295 ఎయిర్ క్రాఫ్ట్స్ కొంటున్నామా, వాళ్ళు వచ్చి ఏం చేయాలి, భారతదేశంలో ఏవో ఒక ఐటమ్స్ కొనుక్కొని వెళ్ళాలి, దాన్ని ఆఫ్సెట్ ఆబ్లిగేషన్ అని చెప్పాం. ఈ ఆఫ్సెట్ ఆబ్లిగేషన్స్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అక్కడితో అంశం అయింది. రెండో అంశం ఏంటి, మన ఎయిర్ ఫోర్స్ని ఆధునీకరించడానికి మనకు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి. మొట్టమొదటిసారిగా థ్రెట్ పర్సెప్షన్, అలాగే కైండ్ ఆఫ్ వార్స్, మనకి చాలా ఈ సెక్యూరిటీ అంశానికి సంబంధించి, భద్రత అంశానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. చైనా పాకిస్తాన్ ఎప్పుడు కాలుదూతూనే ఉంటాయి, యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాగే ఏ రకమైనటువంటి యుద్ధం వస్తుంది, ఆర్మీ కొట్టుకుంటాయా లేదంటే ఎయిర్ ఫోర్స్ కూడా పాల్గొంటుందా తెలియదు, కాబట్టి మనం రెడీగా ఉండాలి. సో మనం ఎప్పుడు కూడా మన వెపన్స్ని ఎప్పుడు కూడా నూతనంగా ఉంచుకోవాలి. కాబట్టి ఈ థ్రెట్ పర్సెప్షన్ ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు, కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆధునీకరించుకుని ఉంటే ఒకవేళ వచ్చినా కూడా మనం దేశాన్ని కాపాడుకోగలుగుతాం. రెండవది ఏంటి, మనం ఎప్పుడు కూడా ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొనేస్తే అయిపోదు, ఎలా యుద్ధ విమానాలతో యుద్ధాలు గెలవం. కొన్నిసార్లు ఫోర్స్ మల్టీప్లేయర్స్ అని ఉంటాయి, అంటే ఏంటంటే ఇప్పుడు మీకు కొన్ని కొన్నిసార్లు చూడండి, బాగా పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాల్లో చూపిస్తారు, ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఉంటుంది, అది ఫ్యూయల్ నింపుకోవాలనుకోండి మళ్ళీ ల్యాండ్ అవ్వాలి, అట్లా కాకుండా గాల్లోనే ఫ్యూయల్ నింపేసుకుంటే అది ఎంత ఫోర్స్ మల్టిప్లైర్ అవుతుంది అది. సో అట్లా పెద్ద పెద్ద కార్గో ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఇప్పుడు చూడండి ఎక్కడో బాగా మంచు ఉన్నటువంటి ప్రాంతాల్లో లేదా అసలు రోడ్లు లేనటువంటి ప్రాంతాల్లో యుద్ధం చేయాల్సి వచ్చింది అనుకోండి, ట్యాంకులను ఎలా తీసుకెళ్తారు మీరు? అదే కార్గో ప్లేన్స్ ఉన్నాయనుకోండి, ట్యాంకులు తీసుకుని వెళ్ళి వాటికి పారాషూట్ కట్టి కింద వదులుతారు, కింద పడతాయి అవి, పారాషూట్లు ఉంటాయి కాబట్టి. సో అక్కడి నుంచి మళ్ళీ మనం యుద్ధం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఫోర్స్ మల్టీప్లేయర్స్ అంటారు. దీనికి మనకి కార్గో ప్లేన్స్ కావాలి, అలాగే అఫెన్సివ్ ఆపరేటివ్ క్యాపబిలిటీస్ ఉంటాయి మనకి. అంటే కొన్ని కొన్నిసార్లు ఈ ఫైటర్ జెట్స్ ద్వారా దాన్ని పారాట్రూప్స్ని దించడం కానీ, లేక ఇతరత్ర పేలోడ్స్ అంటే పెద్ద పెద్ద బాంబుల్ని జారవిడచడం కానీ, అవన్నీ కూడా అఫెన్సివ్ ఆపరేషన్ క్యాపబిలిటీస్లో వస్తాయి. అలాగే టూ ఫ్రంట్ వార్ పాలసీ, మనకి పాకిస్తాన్ చైనా రెండు దేశాలతో ఒకేసారి యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా, సో ఆ రెండింటికి కూడా మనం సన్నద్ధం అవ్వాలి. అలాగే నెట్వర్క్ సెంట్రింగ్ వార్ఫేర్ ఏరోస్పేస్, అంటే ఒకే నెట్వర్క్ నుంచి యుద్ధం చేసేటటువంటి క్యాపబిలిటీ కావాలి. ఇప్పుడు చూడండి, నేను ఒకవైపు గన్ను పట్టుకుని, మీరు ఒకవైపు గన్ను పట్టుకుని, మరొకరు ఇంకోవైపు గన్ను పట్టుకుని వెళ్ళారనుకోండి గెలవం, చచ్చిపోతాం. అలా కాకుండా ఎవరు ఎలా ఏ వ్యూహాత్మకంగా ఎలా అనేటటువంటిది ఒక సెంట్రలైజ్డ్ నెట్వర్క్ చెప్పాలి. సో ఈ నెట్వర్క్ సంబంధించినటువంటి శాటిలైట్స్ కానీ సమాచార రంగం కానీ ఇవన్నీ కూడా ఆర్మీకి ఉండాలి,
సో ఆ దిశగా కూడా మన భారత్లో అద్భుతమైనటువంటి ప్రణాళికలు, అద్భుతమైనటువంటి శాటిలైట్స్ పంపిస్తున్నాం మనం. సో అందులో భాగంగా కూడా టూ ఫ్రంట్ పాలసీ గురించి ఆలోచించి, టూ ఫ్రంట్ వార్ పాలసీ గురించి డెఫినెట్గా మనం ఆధునీకరణ అనేటటువంటి చేయాలి. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ మధ్యకాలంలో స్పేస్ అసెట్స్ని కూడా దాని డొమైన్లో ఉంచుకుంటుంది. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో భాగంగానే మనం కొన్ని శాటిలైట్స్ని కూడా పంపిస్తూ ఉంటాం. సో అవి కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా పాయింట్స్. అలాగే ఇండక్షన్ రేట్, ఇది ఒక పెద్ద అంశం ఆధునీకరించడానికి. ఎందుకంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళిన వాళ్ళు రిటైర్ అవుతారా, వాళ్ళు రిటైర్ అయ్యేటటువంటి వ్యక్తుల ప్లేస్లో కొత్త వాళ్ళు రావాలా, రిటైర్ అయ్యేటటువంటి వాళ్ళు ఫాస్ట్గా ఉన్నారు, కొత్తగా రిక్రూట్మెంట్ ఏమో స్లోగా జరుగుతుంది, దాన్ని ఇండక్షన్ రేట్ అంటారు. దీన్ని కూడా మనం మార్చాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి అంశాలు. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, చాలా చేసాం. ఇవన్నీ నేను క్లాస్లో చెప్పాలంటే టైం సరిపోదు, కాబట్టి నేను పేర్లు మాత్రమే చెప్తాను. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ మధ్యకాలంలో ఇమోల్స్ అని ఒక ప్రోగ్రామ్ చేసింది, ఇంటిగ్రేటెడ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఆన్లైన్ సిస్టమ్. అంటే యుద్ధానికి సంబంధించినటువంటి రక్షణాత్మక విషయాలన్నింటినీ కూడా ఒకే ప్రాంతం నుంచి మనం మేనేజ్ చేయగలం, నిర్వహణ చేయగలం, దాన్ని మేనేజ్మెంట్ ఆన్లైన్ సిస్టమ్ అంటారు. అలాగే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్, అంటే గగనతలానికి సంబంధించినటువంటి రక్షణ రంగానికి సంబంధించి మొత్తం అన్నీ కూడా ఒకే చోట నుంచి కంట్రోల్ చేసేటటువంటి మేనేజ్మెంట్స్. సో దాన్ని ఐఏసీసీఎస్ అంటారు. అలాగే ఫోర్స్ మల్టీప్లేయర్స్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి గాల్లోనే పెట్రోల్ నింపుకోగలవి, అలాగే ఏమైనా పెద్ద పెద్ద విషయాలను మనం ఫోటోలు తీసుకోవాలి. అంటే ఉదాహరణకి ఎట్లా చెప్పాలి, మీకు ఏదో చైనాకి మనకి యుద్ధం వచ్చింది అనుకోండి, అసలు ఎంతమంది చైనా వాళ్ళు ఉన్నారు, అక్కడ ఎన్ని వెపన్స్ ఉన్నాయి, ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, ఇవన్నీ బాగా ఎత్తు నుంచే ఫోటో తీయాలంటే చాలా కష్టం కదా. సో అలాంటిది మనకి అవాక్స్ సిస్టమ్ అని ఉంది, అంటే గగనతలం నుంచే సమాచారాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఒక కంట్రోల్ సిస్టమ్ అనమాట. అంటే ఇప్పుడు ఎక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చుని నెట్వర్క్ అంతా నడిపించచ్చా, అట్లా వార్ను కూడా అవాక్స్ సిస్టమ్స్లో నడిపించవచ్చు. ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ లాంటి వాటి నుంచి కొన్నాం మనం. అలాగే అగ్ని 1 నుంచి అగ్ని 5 వరకు ఉన్నాయి మనకి ఇంటిగ్రేటెడ్ మిసైల్ సిస్టమ్ మనకి. అలాగే పృథ్వీ, ఇవన్నీ కూడా ఏంటి, లేయర్ డిఫెన్స్ సిస్టమ్. అలాగే లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, భూమి నుంచి గాల్లోకి పేల్చగలిగినటువంటి మిసైల్స్ ఉన్నాయి మనకి. అలాగే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్లో ఇన్ని రకాలు ఉన్నాయి, ఒకటి మీడియం రేంజ్, షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్, మూడు ఉంటాయి. మీడియం రేంజ్ అంటే కాస్త తక్కువ దూరము, లాంగ్ రేంజ్ అంటే బాగా ఎక్కువ దూరం. అగ్ని 5 5,000 కిలోమీటర్ల పైన వెళ్తుంది, అంటే ఇక్కడ నుంచి బీజింగ్ని కొట్టచ్చు న్యూక్లియర్ బాంబుతో. సో ఇవన్నీ కూడా మన సొంతం. అలాగే మీరు చూస్తే ఈ మధ్యకాలంలో బ్రహ్మోస్ మిసైల్ని కూడా చేశాంగా, రష్యా అలాగే ఇండియా కలిసి బ్రహ్మోస్ మిసైల్ని చేశారుగా, అది మన ఇండియాలోనే తయారైంది. అలాగే చూస్తే మీకు చినూక్ హెలికాప్టర్స్ అని ఉంటాయి. చినూక్ అపాచీ హెలికాప్టర్స్ అంటే ఎట్లా అంటే, జనరల్గా హెలికాప్టర్స్ ముందు కూడా పెద్ద పెద్ద గన్లు ఉంటాయి, పేల్చుకుంటూ పోవచ్చు. సో అపాచీ చినూక్ హెలికాప్టర్స్, అపాచీ అంటే ముందు గన్స్ ఉంటాయి, ఇది యుఎస్ఏ నుంచి వచ్చింది. చినూక్ హెలికాప్టర్స్ అంటే మీకు ముందు వెనక పెద్ద పెద్ద రెక్కలు ఉండి ఇలా ఎక్కి ఇలా దిగుతూ ఉంటుంది, ఒక హెలికాప్టర్ బాగా లాంగ్గా ఉంటుంది, అవి చినూక్ హెలికాప్టర్స్ అనమాట. సో అట్లాంటివి మనం అప్గ్రేడ్ చేస్తున్నాము. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కొన్ని డెడికేటెడ్ శాటిలైట్స్ ఇస్తున్నాము. ఇవన్నీ ఆధునీకరణలో భాగం. అయితే ఇందులో ఛాలెంజెస్ కూడా ఉన్నాయి మనకి. అలాగే మోడర్నైజేషన్ ఆఫ్ ఎయిర్ ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్ ఫీల్డ్ అంటే తెలుసుగా మనకి. సో ఇందులో మనకి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, సవాళ్ళు. సవాళ్ళు ఏమున్నాయి చూద్దాం. మనకి ఫైటర్ జెట్స్ చాలా తక్కువ ఉన్నాయి, చైనాతో పోలిస్తే చాలా తక్కువ ఉన్నాయి. పాకిస్తాన్తో పోలిస్తే ఎక్కువ ఉండొచ్చు, కానీ చైనాతో పోలిస్తే చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ కొనాలి లేదా తయారు చేయాలి. అలాగే మనకి టెక్నాలజీ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ లేదు. ఎంతసేపు పక్క వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాలనే ఆలోచనే తప్ప మనం సొంతంగా తయారు చేయాలని లేదు. మన వాళ్ళు తయారు చేశారు ఒకటి, లైట్ వెయిట్ ఎయిర్క్రాఫ్ట్ ఫైటర్ జెట్ అని, తేజాస్ అని 1984 మొదలెట్టారు. మొన్న 2021 కంప్లీట్ అయింది, ఇంకా ట్రయల్ రన్స్లో ఉండి మొన్న మొన్న ఆర్మీకి ఇచ్చారు. సో సింగిల్ ఇంజన్ ఏదో అది. సో అంటే మరీ 38 సంవత్సరాలు అంటే టూ మచ్ కదా. సో వెరీ సూన్ అంటే 1-4 ఏళ్లలోనే తయారు చేసేసేయాలి కొత్త కొత్త ఎయిర్క్రాఫ్ట్స్ని. అలాగే టెక్నాలజీ టాలెంటు, ఇది కూడా మన దేశంలో తక్కువ ఉంది. అలాగే ఎక్కువగా దీని మీద మనం డబ్బులు కూడా వెచ్చించట్లా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెట్టట్లా. సో బడ్జెట్లో దీనికి స్పెసిఫిక్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇవ్వాలి. అలాగే ఇండిజినస్ ఇన్వెంటరీ, అంటే మన దగ్గర ఇండిజినస్ టాలెంటు లేదు, అలాగే ఇండిజినస్గా ఇవన్నీ దాచుకోవడానికి ఈ మొత్తం టెక్నాలజీని పెట్టుకోవడానికి, అలాగే మనం కొన్న క్యాపబిలిటీస్ని అన్నింటినీ పెట్టుకోవడానికి ఇన్వెంటరీ కెపాసిటీ కూడా లేదు. సో ఇవన్నీ కొంచెం మారాల్సి ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే రఫేల్ జెట్ లాంటి ఫైటర్ జెట్స్ కొనడానికి బాగా లెంగ్ది ప్రాసెస్ అయిపోయింది, 6-7 ఏళ్ళు పడుతుంది ఏది ఒక్క ఫైటర్ జెట్ కొనడానికి, ఈలోపు యుద్ధం అయిపోతుంది. సో ఇవన్నీ కొంచెం మారాల్సి ఉంది. ఇవి ఛాలెంజెస్. ఈరోజు క్వశ్చను నేను ఇందాక చెప్పిన లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ గురించి, దట్ ఈస్ తేజాస్,
మీ ఆన్సర్ చెప్పండి కమెంట్ సెక్షన్లో. అలాగే మెయిన్స్ క్వశ్చన్ మీరు చూస్తే, ప్రపంచంలోని అన్ని దేశాలకు భద్రత అత్యంత ప్రాధాన్యతగా మారింది. భారతదేశంలో రక్షణ రంగ సంస్కరణల ఆవశ్యకతను నేపథ్యంలో పై ప్రకటనను చర్చించండి. 250 పదాల్లో రాయండి. డెఫినెట్లీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యువర్ ఎగ్జామ్. This video is brought to you by AKSIAS.